భాగంగా మనం 24వ తేదీ విదియ పూర్వభద్ర నక్షత్రం మంగళవారం పూర్వభద్ర నక్షత్రం అనగానే మనకి ఆంజనేయ స్వామి వారి గుర్తుస్తారు పూర్వభద్ర నక్షత్రం అందున మంగళవారం చాలా విశేషం ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించండి మారుతిని స్మరించండి మారుతి దేవాలయం దర్శించండి హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందండి హనుమాన్ చాలీస మనందరికి తెలిసింది హనుమాన్ చాలీస రాణి వాళ్ళంటూ ఏ ఇంట్లో ఉండరు మరి ఆ తులసీదాసు ఏ ముహూర్తాన రాశారో కానీ హనుమాన్ చాలీస మనందరికీ చక్కగా నోటికి వచ్చేసింది హనుమాన్ చాలీస కోటిపారాయణ 108 సార్లు పారాయణ 10,000 1000 సార్లు పారాయణ చేసి ఎంతో మంది భగవద్భక్తులు ఉన్నారు హనుమాన్ చాలీస నిత్యం చదువుకునేవాళ్ళు అందున ఈరోజు మంగళగౌరీ వ్రతం మరి మంగళగౌరీ వ్రతం రోజు అమ్మవారి పూజ చేసుకుంటాం అమ్మవారిని ధ్యానం చేసుకుంటాం మరి సుమంగళిత్వాన్ని ప్రసాదించమని మంగళగౌరీ వ్రతం చేసుకునే మహిళామణులు ఎంతో మంది ఉన్నారు మరి ఇక ఆంజనేయ స్వామి వారి దేవాలయం దర్శించి ఈరోజు మంగళవారం పూర్వభద్ర నక్షత్రం కావున ఆకుపూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక కట్ట తమలపాకులు తీసుకుని వెళ్ళి బ్రాహ్మణోత్తములతోటి ఆకుపూజ చేయించుకోండి చాలా చక్కటి సత్ఫలితాలు కనిపిస్తాయి చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఏమని మాకు విపరీతమైన రుణబాధలు ఉన్నాయండి రుణగ్రస్తులం అవుతున్నాం మేము ఈ రుణబాధల నుంచి తట్టుకోలేకపోతున్నాం మాకు రావాల్సిన పైకం రాకపోగా మా దగ్గర నుంచి వెళ్ళాల్సిన పైకం వెంటనే వెళ్ళిపోతుంది ఈ రుణానికి సంబంధించి ఒక చక్కటి రెమెడీ తెలపండి ఆదిపూడి గారని ఎంతోమంది ఫోన్ల ద్వారా మరియు కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు దీనికి ఒక చక్కటి పరిష్కారం చెప్తాను అది ఏమిటయ్యా అంటే రుణబాధలు గనక తీరాలి అంటే రుణగ్రస్తులుగా బయటికి రావాలి అంటే మీ ఇంటికి ఒక చక్కగా బ్రాహ్మణోత్తముని ఒక మంగళవారం రోజు కానీ ఒక కుజ నక్షత్రం ఉన్న రోజు కానీ పిలిపించుకోండి ఆ రోజు చంద్ర సమిధలతోటి కుజగ్రహ హోమం చేయించుకోండి కుజగ్రహ హోమం కేవలం కుజుడి వేదమంత్రాలు చదువుతూ ఆ బ్రాహ్మణోత్తములు చేస్తారు చంద్ర సమిధలతోటి కుజగ్రహ హోమం మీ పేరు మీద చేయించుకొని కందులు దానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించిన దానాలు ఎర్రటి వస్త్రాల్లో 7 కేజీల వరకు కంది పప్పు కానీ కందులు కానీ దానం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి హోమం చేయించుకోండి చక్కటి సత్ఫలితాలు కనిపిస్తాయి కేవలం చంద్ర సమిధలతో చేసుకోవాలి చేసుకుంటే గనక చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి మీరు నవగ్రహ హోమం చేశాం కదండి అని అందరూ అడుగుతారు మా ఇంటి గృహప్రవేశం అప్పుడు మా ఇంట్లో గృహారంభం అప్పుడు మరి చాలా కార్యాల్లో మేము నవగ్రహ హోమం చేస్తున్నామండి అప్పుడు చంద్ర సమిధులు వేసామని చెప్తారు అది నవగ్రహ హోమం అండి ఇది కుజగ్రహ హోమం కేవలం కుజగ్రహానికి సంబంధించి చంద్ర పుల్లలు తీసుకొచ్చి చంద్ర సమిధులతోటే కుజగ్రహ హోమం చేయించుకోండి చాలా చక్కటి సత్ఫలితాలు కనిపించి మీరు రుణబాధల నుంచి తప్పక విముక్తులవుతారు ఇందులో ఇసుమంతైన అనుమానం లేదు స్వస్తి